చేస్తేనే బెటర్. అంటే కౌంట్ మిగతా వాళ్ళతో పోలిస్తే మనకు తక్కువగానే ఉంది కదా, అది లాక్డౌన్ వల్లనే అభిప్రాయం. అంటే ఇప్పుడు లాక్డౌన్ తీసేసినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది? స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువేమో. అంతేగా ఇప్పుడు దాకా ఇంట్లో ఉన్నారు, ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు. అంతే పోలీస్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు పనితీరు ఎలా ఉన్నారు? బాగుంది, ప్రజల సపోర్ట్ ఎలా ఉన్నారు వాళ్ళు? జనాలు కూడా వాలంటీర్గానే వస్తున్నారు దాదాపు, ఏదో 10% లాక్డౌన్ అనేది కంటిన్యూ చేయాలా తీసేయాలంటారా మీ అభిప్రాయం? చేస్తేనే మంచిది కదండి, ఎందుకంటే జనాలకి అందరికీ కూడా వైరస్ వల్ల భయంతో పాటు వైరస్ అందరికీ సోకుతుంది కదా, దానివల్ల అందరికీ ప్రమాదమే కదా. లాక్డౌన్ ఉంటేనే మంచిది. టైమింగ్ కూడా 9 వరకు పర్లేదు, చాలా ఎక్కువ యాక్చువల్గా, ఎందుకంటే అందరూ సేఫ్గా ఉండాలి అనుకుంటే లాక్డౌన్ ఉండాలి. లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం అనుకుంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది కదా, ఒక్కరికి సోకినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చేస్తుంది కదా. రాకుండా ఉండాలంటే లాక్డౌన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, రూల్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్గానే ఉండాలి. ఎందుకంటే కొంచెం చనువిచ్చినా కానీ ప్రభుత్వం ప్రజలందరూ ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా తిరుగుతారు, అందరికీ తెలిసిందే కదా. అలా లాక్డౌన్ తీసినట్లయితే ఇప్పుడు దాకా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు వైరస్ అనేది, బయటకు వచ్చేస్తారు. బయటికి జనాలు వచ్చారంటే ఎవరికి ఉందనేది తెలియదు కదా, అది ఇన్ఫెక్ట్ అయ్యి అందరికి వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది కదా స్ప్రెడ్ అయితే. అందువల్ల లాక్డౌన్ ఉండడమే మంచిది. పోలీసు వాళ్ళైనా మున్సిపల్ వాళ్ళ పనితీరు ఎలా ఉంది? వాళ్ళ పనితీరు వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి రోడ్లన్నీ శుభ్రంగా ఉంటున్నాయి. పోలీసు వాళ్ళు ఉండబట్టి ప్రజలందరూ బయట పిచ్చి పిచ్చిగా తిరగట్లేదు, ఇంకా స్ట్రిక్ట్గా చేసినా ఏం పర్లేదు రూల్స్. ఎందుకంటే ప్రజల కోసమే కదా వాళ్ళు చేసేది, ప్రజల కోసం ప్రభుత్వం పాటుపడుతుంది కాబట్టి తప్పేం లేదు, కష్టపడుతుంది కాబట్టి. ప్రజల నుంచి సపోర్ట్ ఎంత ఉందన్న ఇప్పుడు పోలీసు వాళ్ళకి తిరగొద్దని చెప్తున్నారు ఈ టైం దాటి? ప్రజలందరూ అట్లా ఉంటున్నారు కాబట్టి మ్యాక్సిమం టీవీల్లో కానీ అలా కానీ ఎక్కువ మంది జనాలు ఎవరు బయటికి రావట్లేదు కదా, గొడవలు కూడా బయట ఎక్కువ ఏం జరగట్లేదు పోలీసులతో. వాళ్ళు ప్రభుత్వం సహకరిస్తుంది, ప్రజలు కూడా దాన్ని కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి లాక్డౌన్ ఇలా కొనసాగుతుంది, లేదంటే ఈ పాటికి గందరగోళంగా ఉండేది కదా. లాక్డౌన్ పెంచితేనే మంచిది, లాక్డౌన్ ఉంచితేనే మంచిది, పెంచితే కదా దానికి మందు కనుక్కుని దాకా. ఎందుకంటే లేని వాళ్ళు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఆహారం అన్ని వస్తువులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, దాన్ని చాలా చెప్పుకోదగిన విషయం. ప్రజలు కూడా దానికోసం ఎవరికి తోచింది వాళ్ళు చేయగలిగినంత సహాయం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు పోలీసు వాళ్ళ కానీ ప్రభుత్వం వాళ్ళ కానీ. కంటిన్యూ చేస్తే బెటర్. ఏ విధంగా సార్? ఈ వైరస్ పెరుగుతూనే ఉంది కదా, తగ్గలేదా, తగ్గకుండా పట్టదు అంతవరకు కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా. కేసెస్ ఇప్పుడు ఉన్నటువంటి లాక్డౌన్ తీస్తే ఇప్పుడు దాకా ఇళ్ళల్లో ఉంటారు కదా చాలామంది, ఎవరికి వైరస్ ఉంది ఎవరికి లేదు, వాళ్ళు బయటకు వస్తే ఏమవుతుంది సార్? ఇంకా వైరస్ పెరిగిద్దని బాగా వాళ్ళు ఎక్కడంటే అక్కడ తిరిగేస్తారు. ఇది కూడా 144 సెక్షన్ పెట్టితే బెటర్. పోలీసు వాళ్ళది మున్సిపల్ వాళ్ళు పనితీరు ఎలా ఉంది సార్? పనితీరు బాగానే ఉంది. ప్రజల సపోర్ట్ ఎలా ఉంది సార్? ప్రజల సపోర్ట్ కూడా 50% బాగానే ఉంది, అందరూ చేయకపోయినా కొద్దిమంది వరకు సపోర్ట్ చేస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.